కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించి దాదాపు 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా పలు సీసీ రోడ్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ముందుగా మూసపేట డివిజన్లో 2 కోట్ల 3 లక్షల 55 వేలు మరియు ఫతేనగర్ డివిజన్లో 3 కోట్ల 73 లక్షలు మరియు బేగంపేట డివిజన్లో 2 కోట్ల 14 లక్షల 40 వేల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే కూకట్పల్లి నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని, నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా పలు సీసీ మరియు బీటీ రోడ్లతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, ఇప్పటికే దాదాపు 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఎంతోమంది హేళన చేశారని, వారే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకుని తమ తమ రాష్ట్రాల్లో అవి కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు పొందాయని, భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం ఖాయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అందరికీ నమస్కారం. జీవిత చరిత్రలో కూడా ఎవరు కూడా హిందూ ముస్లిం క్రైస్తవులది, అదేవిధంగా కులస్తులది, ఎస్సీలది బీసీలది ముసరాజులది యాదవులది ఎన్ని కులాలకి ఇలా గ్రేవ్ గార్డులు బ్రహ్మాండంగా పత్తనం డివిజన్లో సతీష్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ముస్లిం కేవలం పట్టించిన పాపన పోలేదు. 40 దగ్గరనే చెప్పాను ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేస్తాను. ఇవాళ 48 లక్షలు శాంక్షన్ చేశాం. అది ఇమీడియట్లో కూడా ఒక 40 రోజుల సడకు సంబంధించిన ఎస్సీలు కూడా గ్రేవాడు అందులో శాంక్షన్ చేశాం, ముత్రాజులు శాంక్షన్ చేశాం. పత్తనడ్డిజన్ ఆదర్శ పత్తనడ్డిజన్గా తీర్చిన బాధ్యతను తీసుకుంటాను. 1 కోటి రూపాయలతో ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు పత్తనడ్డిజన్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. నిరుపేదలందరూ కూడా ఇళ్లలో నీళ్ళు వస్తుండడం, వాళ్ళు కూడా 10 వేలు ఇవ్వడం జరిగింది. ఇదో ఆడవాళ్ళు కూడా కొంతమందికి ఇవ్వలేదంటే అది కూడా ఇవ్వమని చెప్పి అది కూడా నడుస్తా ఉంది. అందరూ కూడా ఇప్పిస్తాము. ఎక్కడ కూడా పార్టీలకు తావు లేకుండా ప్రజల సేవే ముఖ్యమైన పనిచేసినటువంటి వ్యక్తులు మేము, మా ముఖ్యమంత్రి గారు అందుబాటులో. అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, గ్రేవ్ గార్డులు కానీ అన్నిటి కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో ఫౌండేషన్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ కుకుట్పల్లి కాంచన గ్రేవ్ గార్డులు అన్నీ కూడా ఇలా ముస్లింలు కానీ, హిందూ కానీ, క్రైస్తవులు కానీ, కుల సంఘాలది కానీ, మత సంఘాలది కానీ అన్నీ కూడా సుమారుగా 16 కోట్ల రూపాయలతో ఇవాళ అన్ని డివిజన్లలో గ్రేవర్లు అన్ని కొబ్బరికాయ కొడుతూ ఉన్నాం. ఇది నెల లోపల అన్ని కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్ద ఎత్తుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మాలనాడు డివిజన్ కానీ, పద్దెనాడు డివిజన్ కానీ, గోల్పల్లి కానీ ఉన్నటువంటి 9 డివిజన్లో పెద్ద ఎత్తుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఏమన్నా ఇంకా ప్రజలకు ఇబ్బంది జరిగినటువంటి కూడా మా కేటీ రామారావు నాయకత్వంలో నిధులు తీసుకొచ్చి కుకట్పల్లి కాలనీ పెద్ద డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అదేవిధంగా బాలనాడు బ్రిడ్జ్ తీసుకోండి, అదేవిధంగా నరసాపురం అండర్ పాస్ తీసుకోండి, పద్నాలుగు బ్రిడ్జ్ విడల్పు తీసుకోండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా జరిగినాయి. ఇంకా కూడా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా చేసే బాధ్యత ఒక శాసనసభ్యుడు నేను తీసుకుంటాను. దీనికి పూర్తిగా దీనికి ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి కార్పొరేటర్ సతీష్ గౌడ్, అదేవిధంగా బాలనాడుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ నరేంద్ర చారు గారి ఆధ్వర్యంలో 2 డివిజన్లకు సంబంధించిన గ్రేవ్ గార్డులను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయబోతా ఉన్నాం. ఇంకా ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.